అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు ప్రజలు గెలవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి. నిన్నే ఒక న్యూస్ చూశాను నేను, చెల్లూరుపేట సీటు మంత్రిని ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేయడం తప్పు. ట్రాన్స్ఫర్ చేస్తే మల్లెల రాజేష్ అని ఒక అతను పారాచూట్ వచ్చాడు, అక్కడికి నేరుగా దిగాడు. ఇన్నేళ్ల రాజకీయాల్లో ఉన్న ఆ పారాచూట్ ఎవరో తెలియజేసుకొని తిరిగాడు. అక్కడ దిగితే తనేమి పెద్ద వీరుడు అనుకున్నాం, 3 రోజులు తేలిపోయాడు. ఏంటి హిస్టరీ అంటే 6.5 crores ట్రాన్సాక్షన్ మినిస్టర్కి. నేను ఇక్కడి నుంచి గుంటూరు పోతున్నా, నువ్వు రా ఇక్కడికి, 6.5 కోట్లు డబ్బులు ఇమ్మంటే సెటిల్మెంట్ ఎవరు చేశారో ఆవిడ ప్లస్ గ్రేట్ అడ్వైజర్ సజ్జల ఒక బ్రోకర్, వీళ్ళు నన్ను గురించి విమర్శిస్తారు, పార్టీల గురించి విమర్శిస్తారు. మళ్ళా సెటిల్మెంట్ చేశారు, మార్చేశారు అతన్ని, మార్చి ఇంకొక అతను తీసుకొచ్చారు. కాబట్టి మనోహర్ నాయన్ తీసుకొచ్చారు, ఆయన ఇంకొక పారాచూట్ గుంటూరు నుంచి పంపించారు, అంటే దిగేశాడు అక్కడ. వాడు ఇప్పుడు గొడవ పెట్టుకున్నాడు నా డబ్బుల కథ ఏంటని. సెటిల్మెంట్లో 50% ఇచ్చారు. కెన్ యూ ఇమాజిన్? వాట్ ఏ పాలిటిక్స్, వాట్ ఏ పిటీ ఫర్ ది స్టేట్. ఒక పక్క ప్రపంచాన్ని ఇప్పుడు మీరు పోతే అమెరికాలో డల్హాస్ అయితే మొత్తం తెలుగు వాళ్ళది అయిపోయింది. మన పేర్లు పెట్టేశారు అక్కడ, డల్హాస్ మొత్తం మన పేర్లు, తెలుగు పేర్లే. రియల్ ఎస్టేట్ చేసి మొత్తం వీళ్ళంతా చేసి ఒక ఇన్నోవేషన్లో పోయి అలాంటి పరిస్థితి ప్రపంచమంతా సాధిస్తూ ఇక్కడ ఈ కర్మెంట్ నాకైతే అర్థం కావడం లేదు. అందుకే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, దీనికి ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత కింద ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు ఏమంటారు, పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి. ఓకే, 10 ఏళ్ళు కేంద్రంలో బీజేపీ ఉంది, రేపు కూడా మళ్ళా బీజేపీని వస్తుందని అందరూ చెప్తున్నారు. సౌత్ ఇండియాలో తక్కువని నార్త్ ఇండియాలో వస్తుందని. ఇప్పుడు జరిగిన డిస్ట్రక్షన్ మీరు చూసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఇప్పుడే 30 ఏళ్ళు ఎన్నిక వెళ్ళిపోయాం, మళ్ళీ 30 ఏళ్ళు ఎన్నిక పోయిన దాన్ని పికప్ చేయాలనుకుంటే కేంద్ర సహకారం అవసరం. నిధులు కానీ, పర్మిషన్లు కానీ, గ్రాంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, దేనికైనా వాళ్ళ క్లియరెన్సెస్ కానీ అన్నీ అవసరం. ఒకవేళ ఇక్కడ నేను గెలిచినా వాళ్ళ సహకారం లేకపోతే మనం పునర్నిర్మాణం చేయలేం. ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి, జనసేన తెలుగుదేశం ఎందుకు పెట్టుకోవాలి అంటే వీళ్ళ ఉద్దేశం మీరు ఫైట్ చేసుకోండి, ఓట్లు డివైడ్ చేసుకోండి, మేము అబద్ధాలు చెప్తాం, ప్రజల్ని మోసం చేస్తాం, మభ్య పెడతాం, మళ్ళా గెలుచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామనే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క సీట్లు అయిన తర్వాత తెలుగుదేశానికి మీకు ఎప్పుడూ లేనంత తక్కువ సీట్లు తీసుకున్నారు, ఎప్పుడు మీరు పోటీ చేయలేదు ఇన్ని తక్కువ సీట్లలో అని ఒక పక్క, ఇంకొక పక్క జనసేనని నీకు తక్కువ సీట్లు వచ్చాయని అని రెచ్చగొట్టడం, బీజేపీ మీరు నేషనల్ పార్టీ, ఇన్నేనా మీరు తీసుకునేది, మీరు గట్టిగా చెప్తే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి కదా అంటే ఇలాంటి విధ్వంసకరమైనటువంటి రోల్ని వీళ్ళు ప్లే చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గురించి చెప్పింది, రాష్ట్రం గెలవాలి, అదే మరి ఓటు డివైడ్ కాకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త రాష్ట్రం కోసం మేము పనిచేస్తాం చాలా స్పష్టంగా చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నాడు. నేను కూడా గర్వంగా పోకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, లేకపోతే 22 సంవత్సరాలు మా పార్టీ రాష్ట్రంలో పరిపాలించింది, కేంద్రంలో చక్రాలు తిప్పాం, కాబట్టి నేను కూడా అన్నీ నా దగ్గరికి రావాలి, నేను ఎక్కడికి పోను, ఎవరితో అడ్జస్ట్ కానంటే ఎవరికి లాభం? ప్రజాహితం కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు కోసం, భావితరాల కోసం మేము రాజీ పడ్డాం అందరం కూడా. ఆ రాజీ ఈరోజు మా ఉద్దేశం మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి ముందుకు పోవడానికి దోహదం చేయాలి. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, వ్యక్తులు లేవు, సమాజ హితం కోసం సమాజమే ముఖ్యం మనందరికీ. ఈ ఆలోచన రాకపోతే, ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు 95 నేను ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే, నాకు అవకాశం రాకపోతే పబ్లిక్ పాలసీలని పాస్ చేసే అవకాశం నాకు ఉండేది కాదు. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి పబ్లిక్ పాలసీస్ని
అమలు చేశారు కాబట్టి హైటెక్ సిటీ కట్టగలిగాను, ఐటీని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోగలిగాం, లేకపోతే రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చాం, వెల్త్ క్రియేట్ చేశాం. అది ఈరోజు హైదరాబాద్ నగరం అనేది భారతదేశంలో నెంబర్ వన్ సిటీగా తయారైంది, మోస్ట్ లివబుల్ సిటీ, నాలెడ్జ్ ఎకానమిక్ హబ్ అది, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ప్రపంచానికి హబ్గా తయారైంది. మీరు బయోటెక్నాలజీ తీసుకోండి, ఎవరు ఊహించారు ఆ రోజు తెలుగుదేశం లేకపోయి ఉంటే, ఏదైతే బయోటెక్నాలజీ పార్క్ రాకపోయి ఉంటే, భారత బయోటెక్ అని కంపెనీ పెట్టకపోయి ఉంటే కరోనా వ్యాక్సిన్ తయారు చేసేవాళ్ళం మనం? ఇస్ ఇట్ నాట్ ప్రైడ్ ఫర్ ది కంట్రీ? ఇలాంటి ఒకటి కాదు, కొన్ని వందల మార్పులు తీసుకొచ్చాం. అందుకే ఈరోజు కూడా నేను కూడా ఆలోచించింది, అందరం కలిసి పనిచేద్దాం, కలిసి మళ్ళీ నూతన వరవడికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పొత్తు చేశాం. ఇది రాష్ట్ర హితం కోసం తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకో లేకుంటే రాజ్యాధికారం కోసం కాదు. రాజ్యాధికారం అవసరం, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు అనివార్యం, ఈ ప్రభుత్వ మార్పు కూడా ప్రజల కోసం మేలు జరగాలని చెప్పేదానికోసం చేశాం తప్ప, లేకపోతే రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా దీన్ని కాపాడుకోలేం. ఇప్పటికే కొంతమందిలో ఒక ఆలోచన వచ్చింది, ఎట్లా మేము వెళ్ళిపోయాం బయట, ఈ స్టేట్కి మేము రాలేం, అక్కడ ఎవరికి సెక్యూరిటీ లేదు, ఆస్తులకు సెక్యూరిటీ లేదు, ఈసారి కానీ ఏదైనా జరగడానికి జరిగితే మేము కూడా ఉండే ఒక ఎకరా రెండు ఎకరాలు అమ్ముకొని వెళ్ళిపోతాం అనే పరిస్థితికి వచ్చారు శాశ్వతంగా. కానీ దానికి పరిష్కార మార్గం అది ఒకటే కాదు, వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళ భూములు కొనేవాళ్ళు కూడా ఉండరు, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తే ఇక్కడ ఒక ఎకరా కొంటే అక్కడ 5 ఎకరాలు కొనేవాళ్ళు, ఇప్పుడు అక్కడ 1 ఎకరా అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనే పరిస్థితి. వై నేను భూములు ఒక్కటే రేట్లు పెరగాలని కాదు, భూములు ఎప్పుడు రేట్లు పెరుగుతాయి, ఒక రోడ్డు వస్తే, ఒక నేషనల్ హైవే వస్తే పెరుగుతాయి, ఎందుకంటే ఇండస్ట్రీస్ పెట్టచ్చు. ఒక ఇండస్ట్రీ వస్తే పక్కుండే భూములు పెరుగుతాయి, దేనికోసం పక్కన డెవలప్మెంట్ వస్తుందని, లేకుంటే ఒక టౌన్షిప్ వస్తే పెరుగుతాయి. ఇట్లా వేరియస్ అభివృద్ధి కార్యక్రమాలు జరిగితేనే భూములకు రేట్లు పెరుగుతాయి. హైదరాబాద్లో భూములకి ఒకప్పుడు నేను చూస్తే హైటెక్ సిటీ ఏరియాలో 100,000 రూపాయల ఎకరా, అలాంటి 100,000 రూపాయల ఎకరా ఒక 5-10 సంవత్సరాల్లో 50 కోట్లు అయింది. అంటే ఎన్ని రేట్లు పెరిగింది? 5,000 రెట్లు పెరిగింది. అది డెవలప్మెంట్. దానివల్ల రియల్ ఎస్టేట్ వచ్చింది, కంపెనీలు వచ్చాయి, పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది, వ్యాపారాలు పెరిగాయి, ఇన్నోవేషన్ వచ్చింది, స్టార్టప్లు వచ్చాయి, ఆ ఎకో సిస్టమ్ వచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ ప్రభుత్వం చేసే హింస, దాడులు, అక్రమ కేసులు, కబ్జాలు, దొంగ ఓట్లు, పోలింగ్ అక్రమాలు ఇవి వీళ్ళు చేసే పని. దీనికి అందరూ భయపడిపోయి ఇంట్లో ఉంటే పిల్లలకు చెప్తున్నా, ముఖ్యంగా యూత్కి చెప్తున్నా, మీ భవిష్యత్తు అంధకారం కాకుండా ఉండాలంటే రోడ్డు ఎక్కాలి. మీరు ఈ 30 రోజులు 40 రోజులు నా కోసరం కాదు, మీ భవిష్యత్తు కోసం మీరు పనిచేసే పరిస్థితి రావాలి. ఇదేదో ఛారిటీ కోసరం కాదు, ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తేనే కాదు, గత చరిత్ర ఒకసారి మీరు గుర్తు చేసుకుని విజువలైజ్ చేసి భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, ఎక్కడైతే మీ భవిష్యత్తు సేఫ్గా ఉంటుంది, మీకు బంగారు భవిష్యత్తు ఉంటుందో మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు మాకు ఏంటి సంబంధం, ఏ ప్రభుత్వం వస్తే మాకేంటి అనే ఆలోచన చాలామంది పిల్లలకు ఉంది. అది కారణం మీరు అవేర్నెస్ లేకుండా పోవడం. అవేర్నెస్ రానంత వరకు మన పిల్లల భవిష్యత్తు కానీ అందరి భవిష్యత్తు ఇట్లే ఉంటుంది. ఎప్పుడు కూడా వెల్త్ క్రియేట్ చేయడం కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కానీ, సుపరిపాలన ఇవ్వడం కానీ సమాజంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సుస్థిరత ఇవ్వడం ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, సెక్యూరిటీ ఫండమెంటల్ ప్రిన్సిపల్. గవర్నమెంట్ ఎప్పుడైనా సరే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అలాంటి సెక్యూరిటీ ఇవ్వాలంటే ఎమ్మెల్యేలే దోపిడీదారులు అయ్యి చట్టాలు చేయవలసిన వాళ్ళే మొత్తం మిమ్మల్ని హింసించే పరిస్థితికి వస్తే తప్పుడు కేసులు పెట్టి ఇంకెవడికి రక్షణ ఉంటుంది? 100 కోట్ల రూపాయలు సెటిల్మెంట్ చేసి లాగేస్తున్నారు. మీరు కొండలు చూస్తే కనుక మీరు అనుకుంటారు చాలామంది పిల్లలు మాకే సంబంధం, ఆ కొండే కదా పోయిందని. కానీ ఎన్విరాన్మెంట్ నాశనం అయిన తర్వాత మీకు గాలి ఎక్కడి నుంచి వస్తుంది? బాధ్యత అనేది ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి ఈ రోజుల్లో.
ఎందుకంటే మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వచ్చిన తర్వాత అంటే సంపద వచ్చిన తర్వాత అందరూ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వైపు వెళ్తున్నారు కానీ వాల్యూ బేస్డ్ సొసైటీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఉండే పెద్ద సంపద పెద్ద వారసత్వం మన కుటుంబ వ్యవస్థ మన నాగరికత. అన్ని దేశాల కంటే ఈ కుటుంబ వ్యవస్థ అందరికీ కుటుంబాలందరికీ ఒక సుస్థిరతను ఇస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది. అది హాస్పిటల్స్ 100 హాస్పిటల్కి పోయినప్పుడు ఎంత ఇది వస్తుందో అంత ఇంట్లో హెల్త్ కానీ హ్యాపీనెస్ కానీ ప్రొవైడ్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మా కోసం పెట్టుకున్నటువంటి ఇది కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఒకప్పుడు కొన్ని పార్టీలు ఈ పేదరికం గురించి స్లోగన్స్ మాట్లాడేవాళ్ళు, నేను ఆ విమర్శలకు పోను. ఇప్పుడు వెల్త్ క్రియేట్ చేయకుండా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడేవాళ్ళు, అది ఎప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడు వెల్త్ క్రియేట్ చేశాం కానీ ఈ వెల్త్ అంతా కొంతమందికి పరిమితం అవుతా ఉంది. రాను రాను డబ్బులుండే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది, మిలినియర్స్ బిలినియర్స్ పెరిగిపోతున్నారు, పేదరికం కూడా అట్లే పెరుగుతూ ఉంది. నేను అందుకే కొత్త పాలసీ కింద మాట్లాడుతున్నా, P4 అని. ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దానివల్ల వెల్త్ క్రియేట్ చేశాం, ఒక రోడ్డు ద్వారా, ఒక ఇండస్ట్రీ ద్వారా, లేకపోతే ఒక పవర్ ప్రాజెక్ట్ ద్వారా, ఇవన్నీ. ఇప్పుడు రాబోయే రోజులు P4 అని మాట్లాడాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, అంటే ప్రజల్ని కూడా భాగస్వాములు చేసి ప్రజల్ని ఒక ఆస్తిగా చేసి బాగా పైకొచ్చిన 10% కింద నుండే ఒక 20% అడాప్ట్ చేసుకొని మెంటరింగ్ చేసి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి పేదరిక నిర్మూలన చేయగలిగితే అది దేశానికి శ్రీరామ రక్ష. మీకు ఆస్తి వచ్చిందంటే సంపద వచ్చిందంటే మీ కష్టమే కాదు, అలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది, దాన్ని మీరు అనుకూలంగా మార్చుకున్నారు. మార్చుకున్న మీరు సమాజానికి మళ్ళా పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాంటి కొన్ని పాలసీలు కూడా మనం తీసుకురావాలి, పబ్లిక్ పాలసీస్ కూడా. దానివల్ల మనం అనుకున్న లక్ష్యాలు మనం నెరవేరుస్తాం. అందుకనే మళ్ళీ నేను చెప్తున్నా, ఇవన్నీ జరగాలంటే అటు కేంద్రం సహకరించాలి, ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వం రావాలి. ఇలాంటి విధ్వంసాలు చేసేవాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు. నేను ఐఎమ్ వెరీ క్లియర్, నేను చాలా రాజకీయాలు చూశాను కానీ ఇలాంటి ఇప్పుడు ఏంటంటే అందరినీ జైల్లో పెట్టి లక్షల వేల కేసులు పెట్టి అతను నేను ఏకాకి, నాకెవరు లేరు, నాకు పేపర్ లేదంటాడు. అంటే పేపర్లో ఈరోజు నిద్ర లేచి చూస్తే ఆ పేపర్లో అన్ని తప్పుడు వార్తలు రాసి ఆ సాక్షి పేపర్లో, టీవీలో అదే మారి చేసి మిగిలినందరిని లాగుకొని బెదిరించి అన్ని తప్పుడు వార్తలు రాసి ఎవరైనా సమాజ హితం కోసరం మీడియా రాసిన రాజకీయ నాయకులు పోరాడినా, అదే మరి సంఘంలో ఉండే సోషల్ యాక్టివిస్టులు ముందుకు వచ్చినా, కడకు పిల్లలు కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. పిల్లలు ఎప్పుడు ఎమోషన్లో ఉంటారు, ఊహాజనితమైన ఇదిట్లో ఉంటారు, రెవల్యూషన్గా ఆలోచిస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా ప్రభుత్వం చేసేదానికంటే విభిన్నంగా ఆలోచిస్తారు, ఆలోచించి వినూత్నమైన ఆలోచనలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. అలాంటి పిల్లలు కూడా బయట రాలేకపోతున్నారంటే భయపడి ఊహించిన పరిణామాలు. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు రెవల్యూషన్గా చేసి స్టూడెంట్ లీడర్గా ఎమర్జ్ అయ్యాం, ఆ ఎమర్జ్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయ్యాం, ఎమ్మెల్యేలకు మంత్రులు అయ్యాం. లీడర్షిప్ ఒకప్పుడు యూనివర్సిటీ నుంచే తయారయ్యేది, ఇప్పుడు అలాంటివన్నీ వచ్చాయి. అందుకే రాష్ట్రంలో నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు పెట్టుకున్నారు పొత్తు అని తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, లేకుంటే జనసేన వాళ్ళు ఆలోచించడం కరెక్ట్ కాదు. అందరూ ఆలోచించాల్సింది, ఈ రాష్ట్ర హితం కోసం పెట్టుకున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకున్నాం, ఇచ్చి పుచ్చుకునే విధంగా ప్రవర్తించాం, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఆలోచించలేదు, అందరం కలిసి సమిష్టి బాధ్యత కింద తీసుకుని ఈ పొత్తుల్లో సీట్లు కూడా షేర్ చేసుకున్నాం. కొంతమందికి సీట్లు రావు, కష్టపడిన వాళ్ళు ఉంటారు, అటు కేంద్రం ఉంది, ఇటు రాష్ట్రం ఉంది, అవకాశాలు ఉంటాయి. కానీ అందరి బాధ్యత మాత్రం రాష్ట్రాన్ని కాపాడాలనే ధ్యేయంతో ముందుకు రావాలి. దీనికి నాంది పలకడానికి 17వ తారీఖున ప్రధానమంత్రి మీటింగ్ వస్తుంది. కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, నేను ఆ విషయాల గురించి కూడా పట్టించుకోవడం లేదు. NDAతో ఈరోజు కొత్తగా పొత్తు కాదు, ఇది
ఒకప్పుడు ఎన్డీఏతో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక్క మంత్రి పదవి తీసుకోకుండా ఆయన ఒత్తిడి చేసే స్పీకర్ తీసుకొని అన్కండిషనల్గా సహకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అధికారం కోసం కాదు. ఆ రోజైతే సుమారు ఒక 7 మంది మంత్రులు ఇచ్చేవాడు. ఒత్తిడి చేసినా అధికారం తీసుకోకుండా రాష్ట్రానికి మంచి చేయండి, పనులు చేయండి, మాకు ఎనఫ్ అంటే అది అవుట్ ఆఫ్ ది వే కాదు. అన్ని పాలసీలు చేశారు. ఆ పాలసీలన్నీ దేశానికే శ్రీరామ రక్ష అయినాయి. అదే మరి వాజ్పేయి మళ్ళా మోడీ గారి నాయకత్వం 2014-19 మళ్ళా పొత్తు పెట్టుకున్నాం. ఆ రోజు వచ్చిన పనులు, జరిగిన డెవలప్మెంట్ తప్ప ఈ ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేసింది. ఈరోజు ఒక అమరావతి వచ్చి ఉంటే ఎంత పైకి పోయేవాళ్ళం? ఒక పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేస్తుంటే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చేవాళ్ళం. రాష్ట్రంలో కరువు అనే మాట లేదు. ఈరోజు ఏం జరిగింది? నీళ్లు ఇవ్వలేకుండా కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరాం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా వాటర్ స్కీములు పెట్టలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఒక్క స్కీమును కూడా ఉపయోగించుకోలేదు. మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎంత టైం అయినా ప్రజల్ని మొబ్బిపెట్టడం, మోసం చేయడం, దోపిడీ చేయడం, ఎదుటి వాళ్ళపైన దాడి చేయడం, ఎవరన్నా మాట్లాడితే అడ్డదుడ్డంగా మాట్లాడి ఆ వాడరాని భాష వాడి వివిధ విధాలుగా అవమానం చేయడం, ఇవే జరుగుతున్నాయి. అందుకే మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సభతో స్టార్ట్ కావాలి. మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి, వ్యక్తిగత వికాసం కోసం ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి ఇంకా మీనమేషాలు లెక్కేస్తే మీరు నష్టపోతారు. కేసులు పెడతారనో, లేకపోతే బయట రాని రేమనో, లేకుంటే మాకెందుకు వచ్చిందనో, ఎక్కడ నిస్సహాయతగా ఉన్నా, ఎక్కడ మీరు ఏమర్పాటుగా ఉన్నా, మళ్ళీ మీరు తిరిగి కోలుకోలేరు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేము. సిద్ధం సభ పెట్టారు. ఏంటి ఆ సిద్ధం సభ? ఎక్కడన్నా ఊహించామా? గ్రీన్ మ్యాట్ వేసి సభలు పెట్టే మీటింగులు చూసామా మనం? టెక్నాలజీ తెలిసిన వాడు గ్రీన్ మ్యాట్ ఎప్పుడు పెడతారు? ఇక్కడ కూర్చొని నేను రికార్డ్ చేస్తే గ్రీన్ మ్యాట్ వేస్తే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించారు, పరికి వస్తుంది. అది చేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మీరు ఏమనాలి వెళ్ళి? అంటే దానికి మళ్ళా బస్సులు ఎక్కడ? ఎందుకు మీరు అంత 100 కోట్ల రూపాయల డబ్బులు ఎందుకు పెట్టాలి? అందులో వేరే పార్టీలకు బస్సులు ఇవ్వకూడదు. మళ్ళా పోలీసులు వచ్చి అడ్డపడడం, దానికి జీవో నెంబర్ 1 తీసుకురావడం, దానిపైన మమ్మల్ని అందరిని ఆంక్షలు పెట్టి కథలు లేకుండా చేయడం, ఇలాంటివి. సరే, మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు, చేయని తప్పులకు అందరిని జైల్లో పెట్టడం, అంటే ఎక్కడికి పోతున్నారు? కాబట్టి ఇవన్నిటికీ పరిష్కార మార్గం ఇది ఒకటే మార్గం. అందరూ ఆలోచించాల్సింది, అందరిని కోరుతున్నాను. 2018లో మీరు బయటకు వచ్చేసారు. అప్పుడు పోలవరం నిర్మాణం కానీ, రాజధాని నిర్మాణం కానీ, తర్వాత అమరావతి ఇదే ఈ వీటి నిర్మాణం సహకరించలేదని వచ్చారు. అవి చెప్పలే ఇవ్వలేదని వచ్చారు. నువ్వు చెప్తున్నావు మీరు ఉన్నావు కదా, ఏం చెప్పాను ఆ రోజు నేను? జరిగిన వాస్తవాలు మీరు చూస్తే 11 ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం మనం. అన్నీ నిన్న ప్రధానమంత్రి ఇనాగరేట్ చేసినటువంటి, ఓపెన్ చేసినటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నేను ఇచ్చి అరుదిచ్చింది. దానికి ల్యాండ్ ఇచ్చాం, రోడ్ వేసాం, అన్నీ చేసాం. వీళ్ళు వచ్చి నాకు నీళ్లు కూడా ఇవ్వాలి దానికి. కానీ నిన్న కంప్లీట్ చేసి ఈ విజయవాడకు కానీ ఈ ప్రాంతంలో కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్, అది ఇన్స్టిట్యూట్ కూడా. అలాంటివి ఐజర్ కానీ, ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఎన్ఐటి కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, IIIT కానీ అన్నీ తీసుకొచ్చాం. ట్రైబల్ యూనివర్సిటీని ల్యాండ్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేస్తే అది ఆపేశారు. అంటే ఏ ప్రాజెక్ట్ వీళ్ళు పూర్తి చేయలేదు. ఆ రోజు నేను ఫాలో అప్ చేయడం, నేనేం చేసాం వాళ్ళు అడిగేవాళ్ళు, మీరు ల్యాండ్ ఇవ్వాలి, ఎస్ ల్యాండ్ ఇస్తున్నా. మీరు ల్యాండ్ ఇచ్చారు, కాంపౌండర్లు కట్టించండి, ఎస్ కాంపౌండర్లు కట్టిస్తాను, కట్టించాం. దాంతో ఏమైంది? బిల్డింగ్లు చకచకాయినాయి, నీళ్లు లేవు, నీళ్లు ఇస్తాం. దీనివల్ల ఏమైందంటే ఫాస్ట్ ట్రాక్లో పెట్టారు. ఆ రోజు రైల్వేస్ ఉన్నాయి, వాళ్ళు ప్రతి ఒక్క ప్రాజెక్టు కొంత గ్రాంట్ ఇమ్మన్నారు, మ్యాచింగ్ ఇమ్మన్నారు. ఇచ్చాను, మ్యాచింగ్ ఇచ్చాను. దానివల్ల ఏమొచ్చింది? ఎక్కడ చూసినా రైల్వే క్రాస్ ఓవర్స్ వచ్చాయి, ఫ్లైఓవర్స్ వచ్చాయి.
ఆ రోడ్డు మీద అలాంటి పనులన్నీ చేయించుకున్నాం. ఒక్క నరేగా 1,000 కోట్లు ఉంటే డిమాండ్ డ్రివన్ కింద 8,000-9,000 కోట్ల రూపాయల సమాచారం తీసుకొచ్చి 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం, అన్ని పనులు చేసాం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాం. ఈరోజు ఒక్క రూపాయి మీరు ఎక్కడన్నా ఒక్క రోడ్డు వేసారా, ఒక కిలోమీటర్ వేసారా? ఇలా ఇలాంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఏ పని చేయకుండా అమరావతికి వాళ్ళు డబ్బులు ఇచ్చారు, 2,500 రూపాయలు ఇచ్చారు, 2,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులతో మనం పనులు చేసాం. ఇక్కడ మనమేమన్నాం ఇంకా ఇవ్వాలంటే మీకు బిల్డింగ్స్ అవన్నీ ఇస్తామంటే మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఎప్పుడు కూడా హైదరాబాద్కు డబ్బులు ఖర్చు పెట్టలా మనం, బీ క్లియర్. అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్స్ ఎట్లా వచ్చాయి? గవర్నమెంట్ ల్యాండ్స్ అవి. ఆ ల్యాండ్లు ఒక్కొక్క బిట్ అమ్ముతా వచ్చాం. ఇప్పుడు బ్రహ్మాండంగా మొన్న అమ్మారు వాళ్ళు, 70 కోట్లకు అమ్మారు, 100 కోట్లకు అమ్మారు ఎకరా ఆక్షన్లో. అక్కడ పెట్టినట్టన్నీ కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో పెట్టాం. మనం ఇచ్చింది ల్యాండ్ ఇచ్చాం, లేకుంటే పాలసీ ఇచ్చాం, వాళ్ళే కట్టుకున్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది, మనం ల్యాండ్ కూడా ఇవ్వాల. ల్యాండ్ ఎక్విజిషన్కి కూడా ప్రైవేట్ వాళ్ళే ల్యాండ్ అప్పు తీసుకొని పెట్టి చేశారు. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆవిడతో కదా పోలవరం 72% ఎట్ట పరిగెత్తి ఇచ్చాం పనులు, కాకపోతే ఎక్కడ ఆబ్జెక్ట్ చేయలేదు వాళ్ళు. కానీ ఒక్కొక్కసారి కేంద్రం అంటే 29 రాష్ట్రాలు ఉంటాయి. మన రాష్ట్రంలో మనం ముందుకు పోవాలంటే మనం ముందు పెట్టుబడి పెట్టమంటే పెట్టేసి మళ్ళీ రీఎంబర్స్మెంట్ తీసుకున్నాం. అది ప్రొసీజర్ కూడా, మన మీద మనకు ఇంట్రెస్ట్ ఉంటే. అన్నిట్లో నాకు ఎక్కడ ఆబ్జెక్షన్ రాలేదు. ఒక్క ప్రత్యేకమైన హోదా ఇవ్వకపోతే అది సెంటిమెంట్ ఉంటుందనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి పడ్డాను. స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు, అదే మరి బ్యాక్వర్డ్ ఏరియాస్ డబ్బులు తెచ్చాం. ఆ తర్వాత నేను పోయిన తర్వాత ఈ 5 ఏళ్లలో 1 రూపాయి వచ్చిందా బ్యాక్వర్డ్ ఏరియాస్కి? 1,150 కోట్ల రూపాయలు వచ్చింది ఆ రోజు. తెలంగాణ మన రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, 7 జిల్లాలు కలిపి ఎవ్రీ ఇయర్ 50 కోట్లు చొప్పున 350 కోట్లు ఇచ్చారు, తీసుకొచ్చాం. మళ్ళీ 1 రూపాయి వచ్చిందా? ఎక్కడికి పోయారు? నేను శాంక్షన్ చేయించింది ఏదైతే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉందో 2014లో, అది నేను శాంక్షన్ చేయిస్తే వీళ్ళు వచ్చి రిలీజ్ చేసుకొని ఖర్చు పెట్టేసుకున్నారు ఆ 10,000 కోట్లు 15,000 కోట్లు. అది తప్ప ఏం చేశారు? ఏమీ చేయలేదు. ఒక్క ప్రాజెక్ట్ తేలేదు, ఒక్క ఇష్యూ తేలేదు. నేను ఆ సెంటిమెంట్ కోసం అది కూడా ఇవ్వమని అడిగాను, ఇవ్వలేదు, నేను డిఫర్ అయ్యాను. అది తప్ప నాకు బీజేపీకి ఎక్కడ అభిప్రాయ భేదాలు లేవు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రత్యేక హోదాను విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఏంటి సార్ వైఖరి? అన్నీ కూడా అడుగుతున్నాం, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం, దానికి ఏ విధంగా కాంపెన్సేట్ చేస్తారు. అన్నింటికంటే మనం నష్టపోయింది మీరు గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నం జోన్కి కావాలి అని మనం ఇన్నిసార్లు ఫైట్ చేస్తే ల్యాండ్ ఇవ్వకుండా దాన్ని ఆపేయడం కరెక్టా? అది ప్రభుత్వం యొక్క పనితనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఒక లెటర్ రాస్తే నెక్స్ట్ డే నేను తిరుగుతపాల్లో ల్యాండ్ ఇవ్వడమే కాకుండా మళ్ళీ శాంక్షన్ తెచ్చేవాళ్ళం. అది ఎప్పుడు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్తో పనిచేసేప్పుడు వస్తాయి. వీళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్గా సొంత ఇంట్రెస్ట్ కేసుల కోసం అటు ఇటు తిరిగి మబ్బి పెట్టి లాభం పొందారు తప్ప ఇంకోటి కాదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏది చేసినా నేను ఇంతవరకు 40 ఏళ్ళుగా ప్రజాహితం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం దూరంగా ఆలోచించి విజువలైజ్ చేసి ముందుకు పోయాం. ఆ ప్రయోజనాలు నేను ఆశిస్తున్నా. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక చరిత్ర, మళ్ళీ గాడి తప్పిన పరిపాలన కానీ, మళ్ళీ అభివృద్ధితో ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోయాం, మళ్ళీ తిరిగి కోలుకునే విధంగా చేస్తాం. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. నేనేమంటానంటే సమస్యలు ఉంటాయి, ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించే తీరు పైన, మనం పెట్టే ప్రెషర్ పైన సమస్యలు పరిష్కారం అవుతాయి. కేంద్రానికి అనేక రాష్ట్రాలు ఉన్నాయి, మనకుండేది ఒకే రాష్ట్రం ఉంది, తెలుగు వాళ్ళకు 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ బాగుపడాలంటే ఎవరు చేయాలి? వాజ్పేయి గారి పీరియడ్లో కూడా మనకొచ్చి వారు చేయలే, కానీ నేను పోయి అడిగినప్పుడు కాదని లేదు. అలాంటి పనులు చేయించుకోవడం మన బాధ్యత. మనం అట్లా కాకుండా సొంత పనులు పోయినప్పుడు అక్కడికి పోయి చేశారా లేదా అనే దానికంటే అక్కడికి పోయి వచ్చి కింది వాళ్ళు మేనేజ్ చేసుకొని చేసుకునేవి ఎక్కువ ఉంటాయి.
ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి. అల్టిమేట్గా మన భవిష్యత్తు కోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదా? ఈ విషయం నేను అడుగుతున్నా. 2014లో కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, విభజన జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే మరి చేశారు. నేను ఢిల్లీలో ఉన్నా, అద్వానీ గారి రూమ్లోనే ఉన్నా, చరిత్ర అది. నా ముందరనే జరిగితే బాధపడి వచ్చేసాను నేను, ఏమీ చేయలేని పరిస్థితిలో. వచ్చిన తర్వాత మళ్ళా పార్లమెంట్లో రాజ్యసభ అయినప్పుడు స్పెషల్ స్టేటస్ హామీ ఇచ్చారు. కానీ ఆ రోజు బీజేపీ కూడా ఓటేశారు, కానీ అలయన్స్ పెట్టుకున్నామంటే, ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా హామీ ఇచ్చారు, చేశారు, చాలా పనులు చేశాం. కానీ ఇంకా మనం చేసుకునే సమయంలో ఈ యొక్క సున్నితమైన విషయం మీ మార్గం అందరూ మాట్లాడుతూ ఉంటే, నేను కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీరంతా అపార్థం చేసుకుంటారని ఉద్దేశంతో పోయా. నేను ఆ రోజు పోకుంటే రాష్ట్రం ఎంతో ముందుకు పోయేది. ఈరోజు జరిగింది ఏంటంటే రాష్ట్రం నష్టపోయింది, దుర్మార్గులు ఇష్టప్రకారం చేశారు. రాష్ట్ర విభజన కంటే రాష్ట్రం ఎక్కువ నష్టపోయిందంటే ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చి, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. విభజన వల్ల నష్టం జరిగింది, నష్టాన్ని భర్తీ చేసుకునే సమయంలో విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసం వల్ల ఇంకా 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు కూడా రికవర్ చేసుకోకపోతే నాకు ఒకటే బాధ్యత, నన్ను 45 ఏళ్ళు ఆదరించారు. హైదరాబాద్ ఒక నమూనా తయారు చేశాం, తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు, అందులో 50% తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వీళ్ళ భవిష్యత్తు కూడా మళ్ళా ట్రాక్లో పెట్టవలసిన బాధ్యత ఒక సీనియర్ నాయకుడిగా నా మీద ఉంది. దానికి కలిసి వచ్చే ప్రతి ఒక్కరు సహకారం తీసుకుంటున్నా. ఆ సహకారం తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చాలా వరకు వాళ్ళు చేసిన సమస్యలు కాదు ఇవి. బీజేపీ కూడా అమరావతి మా రాజధాని అని చెప్తున్నారు, మేము కూడా డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు. అమరావతిలో ఉండే రైతుల కోసం ఆ రోజు అరుణ్ జైట్లీ ఏదైతే మన క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జిబిషన్ ఇచ్చాడు 10 ఏళ్ళు, కాబట్టి వాళ్ళు కూడా రికగ్నైజ్ చేశారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఒక సైకో ప్రవర్తనతో నేను 3 రాజధానులు పెడతానంటే, ఇంకా కోర్టులో కూడా ఉంది కాబట్టి కేంద్రం కూడా వాళ్ళకు ఉండే పరిధిలో వాళ్ళు ఏం చేయలేకపోయి ఉండొచ్చు. కానీ దానికి పరిష్కార మార్గం ఈ ప్రభుత్వం పోవడమే. పోలవరాన్ని వాళ్ళు వద్దన్నారా, కట్టద్దన్నారా, లేకుంటే మొత్తం డయాఫామ్ వాళ్ళ దగ్గర నుంచి కూల్చేయమన్నారా? ఎవరు చెప్పారు? వాళ్ళు అడుగుతున్నారు, సమాధానం చెప్పడం లేదు. ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటే ఈజ్ ది మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఇన్నిసార్లు పోయాడు, కన్విన్స్ చేయొచ్చు కదా. విశాఖపట్నం స్టీల్ కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సిక్ అయిపోయింది, డబ్బులు లేవు, నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను మీరు చేయాలని చెప్పి గట్టిగా పట్టుకుతే, అప్పట్లో 2000 కోట్లు ఎంత ఇచ్చి ఈక్విటీ కింద ఇచ్చి రివైవ్ చేశారు. ఇప్పుడు లాభాల బాట వచ్చింది, ఇప్పుడు మళ్ళీ నష్టాలు వచ్చాయి. సెయిల్ ఉంది, ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్లోనే ఉంటుంది, సెయిల్లో పెట్టచ్చు, ఇక్కడ ఒక యూనిట్ ఉంటుంది. అలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అవి చేయడంలో టోటల్గా ఫెయిల్ అయ్యారు. విశాఖపట్నం రైల్వే జోన్కు కూడా ప్రయత్నం చేయలేదంటే ప్రయత్నమే కాదు, ల్యాండ్ ఇవ్వకుండా ఆగిపోయింది. ఇంకెప్పుడు చేస్తారంటే రేపు ఏళ్ళు ఇంటికి పోతారు. కాబట్టి మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, రాష్ట్రంలో ఉండే మేధావులంతా థియరాటికల్గా ఏదో ఆలోచించి మీరు ఇచ్చేయడం కాదు, ప్రాక్టికల్గా ఏమేమి సాధ్యాలు అవుతాయి, ఏ విధంగా ముందుకు పోవాలో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మేధావులు ఆలోచించాలి, విద్యార్థులు ఆలోచించాలి, లేకపోతే మీ మీడియా ఆలోచించాలి, అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. మీకు ఒకటే అమ్మా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఉన్నప్పుడు గవర్నమెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంటే గవర్నెన్స్ వల్ల ఆటోమేటిక్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చిన్న విషయం వచ్చింది. ఇక్కడ గురిజాల దగ్గర అనుకుంటాను, దాచేపల్లో ఒక మైనారిటీ బాలికను రేప్ చేశారు.
నేను 20 టీంలు వేశాను, స్పెషల్ టీమ్స్ వేశాను. 24 అవర్స్లో ఎక్కడన్నా పట్టుకోమన్నాను. మొత్తం టీమ్స్ అన్ని ఎదుగుతా ఉంటే వాడు భయపడిపోయి ఊరేసుకొని చనిపోయాడు. ఆ దెబ్బతో రాష్ట్రంలో ఇంకొక మహిళ పరిచయం ఎవరు చూడలేదు. మళ్ళీ దట్ ఈస్ ది లా అండ్ ఆర్డర్. గవర్నమెంట్ ఫర్మ్గా ఉంటే ఒక్కరోజునే ఈ పోలీసులు అందరూ మారుతారు. ఈ గవర్నమెంట్ ఫర్మ్గా లేదు కాబట్టి తప్పుడు ఆరోపణలు. మీరు చెప్పినట్టు దిశ చట్టం లేని చట్టానికి దిశ పోలీస్ స్టేషన్, లేని చట్టానికి దిశ వెహికల్స్, లేని చట్టానికి పబ్లిసిటీ. ఇది ఒక బోగస్ ప్రభుత్వం తప్ప దీనివల్ల లాభాలు ఉండవు. ఎప్పుడు కూడా రాష్ట్రంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేవాడు రోడ్డు మీదకి రాలా. నేనున్నప్పుడు వచ్చారు ఎప్పుడన్నా? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీకు అనిపించింది ఎప్పుడన్నా? వై? గవర్నమెంట్ అనేది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం. ముఖ్యమంత్రి ఇంటి దగ్గర రేపు జరిగితే, ఏది కొత్తగా మ్యారేజ్ కాబోయే కపుల్ అక్కడ ఉంటే ఆ అబ్బాయిని కట్టేసి అక్కడనే రేప్ చేస్తే ముఖ్యమంత్రి ఒక్క ఖండం చేయాల. దాచేపల్లిలో సంఘటన జరిగితే వాడు చనిపోయిన తర్వాత కూడా నేను విజయవాడలో పెద్ద ర్యాలీ పెట్టి డెమాన్స్ట్రేషన్ చేశా. ఏం చెప్పాను? ఇంకొకడు ఎవడైనా సరే ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఆగైతే నీకు పడుతుందని చెప్పి హెచ్చరించా. అది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, లీడర్షిప్ క్వాలిటీస్, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీలో కూడా మళ్ళీ చెప్తున్నా, మీలో బాధ్యత వస్తే మీకు అవసరమైన ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ అక్కడ మతం, కులం, ప్రాంతం, బంధుత్వం ఇవన్నీ వస్తే బంధుత్వం తిండి పెడదు, లేకుంటే మీకు క్యారీర్ ఇవ్వదు, కులం ఏమీ చేయదు, మతం ఏమీ చేయదు. మీకు కావాల్సిన సమర్థవంతమైన ప్రభుత్వం, ప్రపంచాన్ని శాసిస్తూ భారతదేశం ముందుకు పోతా ఉంటే ఇంకా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ఎవరో చిచ్చు పెడితే మీరంతా దాంట్లో కాలిపోవడం మంచిది కాదు. ఈ విషయం మీరు క్యాంపెయిన్ చేయాలి.